कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्चन मुनीन् श्रीपादराट् सन्मणीन् व्यासार्यान् विविधागमद्धिविहरान् श्रीवादिराजानपि वंदे हंसवरान् रघुत्तमगुरून् वैदध्यवाराम् निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनहङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रयुगलं हित्वा न मे सद्गतिः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवा विष्णुहृदयास्तान्नमस्ये गुरुन् मम। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। चित्रैः पदैश्च गम्भीरैर्वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भाति श्रीजरतीर्थवाक्। मिथ्यासिद्धान्तदुर्ध्वान्तविध्वंसनविचक्षणः जरतीर्थाख्यतरणिः भासतां नो हृदम्बरे। स्वस्त्यस्तु। हरिः ॐ हरिः ॐ हरिः ॐ। श्रीमट्टीकाकृत्पादुलु अनि प्रसिद्धिगाञ्चिन श्रीमज्जयतीर्थ श्रीपादुल वारी महिमनु वारी स्तुतिनि वारी ग्रंथ वैभवान्नि गुरिंची मनं तेलुसुकोवाली। सर्वज्ञ कल्पुलनि टीकाकृत्पादुलनु ज्ञानुलंदरु पिलिचारु व्यवहरिंचारु। टीकाकृत्पादुल गुरिंची మీరందరూ చాలా వరకు చాలాసార్లు తెలుసుకుంటూనే ఉన్నారు, తెలుసుకున్నవారు మీరందరూ. వారి చరితను ఎందుకు తెలుసుకోవాలి, వారిని ఎందుకు స్మరించాలి, అసలు వారిని మనం ఎందుకు గుర్తించుకోవాలి అనే విషయాన్ని మనం మొదట దృఢపరచుకోవాలి. ఏదో కాలయాపన చేయడానికి వాళ్ళను స్మరించుకోవడం కాదు, వాళ్ళేదో కోట్యాధిపతిని చేస్తారని వాళ్లను గుర్తించుకోవడం కాదు. ఇక గుర్తించుకునేది ఎందుకు, ఎందుకు గుర్తించుకోవాల్సింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనం వారి చరిత్రను విని తీరాల్సిందే. వారి చరిత్రలో వారి సాక్షాత్ శిష్యులైన వ్యాసతీర్థుల వారు. ఇప్పటికీ మనం మళఖేడకు వెళితే టీకాకృత్పాదుల బృందావనం ఎదురుగా వ్యాసతీర్థుల వారి బృందావనాన్ని మనం గమనిస్తాం, వారి బృందావనానికి గౌరవిస్తాం, ప్రదక్షిణ నమస్కారాలను చేస్తాం. అలాంటి టీకాకృత్పాదుల వారి సాక్షాత్ శిష్యులైన వ్యాసతీర్థుల వారు తమ గురువులైన టీకాకృత్పాదుల గురించి రెండు కావ్యాలను చాలా అద్భుతంగా వ్రాశారు. బృహజ్జయ తీర్థ విజయం అనేది ఒకటి, ఐదు సర్గాల అతి అపురూపమైన కావ్యం అది. ఎన్నో అపురూపమైన విషయాలు ఆ కావ్యాల్లో ఉన్నాయి. మన పరమ పూజ్యులైన గురువులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహంతో నేను బెంగళూరులో సమగ్రమైన ఆ కావ్యాన్ని పాఠం చెప్పాను. చాలా అద్భుతమైన కావ్యం ఇది. అలాగే అనుజయతీర్థ విజయం అని మరో కావ్యం కూడా ఉంది. సంగ్రహంగా స్మరించుకోవడానికి అనుజయతీర్థ విజయం అనుకూలమవుతుంది. విస్తారంగా వారి మహిమను వినడానికి బృహజ్జయతీర్థ విజయం చాలా ఉపయోగపడుతుంది. అలాంటి అద్భుతమైన రెండు కావ్యాలను రచించడం ద్వారా టీకాకృత్పాదులను స్మరించుకున్నారు వ్యాసతీర్థుల వారు, వారి సాక్షాత్ శిష్యులు. చూడండి, టీకాకృత్పాదుల వారి ఘనత ఏంటో, వారి అద్భుతమైన వ్యక్తిత్వం ఏంటో
మనం ప్రతిసారి మళ్ళఖేడలో స్వామీజీ వారి ముఖం ద్వారా వింటూనే ఉన్నాం. అసలు మాధ్వ ప్రపంచంలోనే ఎందుకు అసలు అసలు తత్వ ప్రపంచంలోనే టీకాకృత్పాదుల వారికి జయతీర్థుల వారికి అతి విశిష్టమైన స్థానం ఉంది, అతి విశిష్టమైన స్థానం ఉంది. అలాంటి అతి విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న టీకాకృత్పాదుల వారికి శిష్యులు అవ్వడం అంటే వారి సౌభాగ్యం ఎంతో ఆలోచించండి. అలాంటి సౌభాగ్యాన్ని సంపాదించుకున్న వ్యాసతీర్థుల వారు భక్తి పరవశంతో టీకాకృత్పాదులను స్మరించుకుంటారు. అసలు వారి గురించి తెలుసుకోవడం సాధ్యమా? టీకాకృత్పాదుల వారి గురించి చెప్పాలని మా పెద్దలైన రాఘవేంద్రాచార్యులు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, అసలు టీకాకృత్పాదుల వారి గురించి చెప్పడమేంటి, వారి గ్రంథాల గురించి చెప్పడమేంటి, చెప్పే సామర్థ్యం అసలు మాకుందా? వ్యాసతీర్థులంటి మహానుభావులు వారి గురించి చెప్పాలి, వారి గ్రంథాల గురించి చెప్పాలే గాని విద్యాధి రాజాది మహా మునీంద్రాహ అని అంటారు. అలాంటి విద్యాధి రాజతీర్థ శ్రీపాదుల వారు వారు కూడా టీకాకృత్పాదుల వారి సాక్షాత్ శిష్యులు. ఆ విద్యాధి రాజతీర్థ శ్రీపాదుల వారు రచించిన విష్ణు సహస్రనామ భాష్యాన్ని నేను చెబుతూ ఉన్నాను, ఇప్పుడు పాఠం చెబుతూ ఉన్నాను. ఎంత సంతోషం కలుగుతుందంటే ఆ విష్ణు సహస్రనామములోని ఏ పదానికి అర్థం చెప్పినా ఆ పదానికి ఒక ప్రమాణాన్ని వాళ్ళు ఉదాహరిస్తారు. అసలు ప్రమాణాన్ని ఉదాహరించకుండా అర్థం చెప్పరు వాళ్ళు. అలాంటి సంప్రదాయాన్ని ఎవరి ద్వారా నేర్చుకున్నారు? టీకాకృత్పాదుల ద్వారా నేర్చుకున్నారు. అలాంటి అద్భుతమైన గ్రంథాలను వ్రాసిన మహానుభావులైన విద్యాధిరాజతీర్థ శ్రీపాదుల వారు, వారి శిష్యులైన వ్యాసతీర్థ శ్రీపాదుల వారు, వ్యాసరాజులు వేరే, వ్యాసతీర్థులు సాక్షాత్ వారి శిష్యులు. వ్యాస రాజ తీర్థ శ్రీపాదుల వారు వారి బృందావనం నవవృందావనంలో ఉంది. ఈ వ్యాసతీర్థుల శ్రీపాదుల బృందావనం గురువుకు ఎదురుగానే ఉంది మళ్ళఖేడలో. అలాంటి వ్యాసతీర్థ శ్రీపాదుల వారు, విద్యాధిరాజ తీర్థ శ్రీపాదుల వారు జయతీర్థుల వారిని కొనియాడాలే గాని వారిని కొనియాడే సామర్థ్యం అసలు మనకేంటి? వారిని చూడలేదు, వారు రచించిన గ్రంథాన్ని గ్రంథాలను సమగ్రంగా చదవను లేదు, వాళ్లను చూడని, వారి గ్రంథాలను చదవలేని, చదివే సామర్థ్యం లేని అసలు మనం వారి గురించి ఏం చెప్పగలం? ఆలోచించండి. చెప్పలేకపోతే ఊరికే ఇంట్లో ఉండొచ్చు కదా. ఎందుకు ఈ ప్రయత్నం చేసేదంటే భాగవతంలో చాలా చక్కగా ఓ మాట ఉంది, నభఃపతంత్యాత్మసమం పతత్రిణః అనే మాటను చెప్పారు. చూడండి, టీకాకృత్పాదుల గురించి జయతీర్థుల గురించి చెప్పే వినే సామర్థ్యం తాహతు మాకు లేనట్లయితే ఇక సర్వోత్తముడైన భగవంతుని గురించి ఏం వినగలము? ఆ భగవంతుని గురించి ఏం చెప్పుకోగలం? చెప్పుకునే సామర్థ్యం, వినే సామర్థ్యం మనకు లేకపోతే ఎందుకు చెప్పుకునేది అనే సందేహం వచ్చినప్పుడు భాగవతాచార్యులైన శుకాచార్యుల వారు చాలా చక్కగా ఉపదేశిస్తారు. అలా అనుకోకండి, భగవంతుని గురించి సమగ్రంగా మనం తెలుసుకోలేం, వినలేము, చెప్పలేము. అయినా భగవంతుని గురించి చెప్పాలి, వినాలి, చర్చిస్తూ ఉండాలి అని చెప్పారు. ఎందుకోసమంటే నభఃపతంత్యాత్మసమం పతత్రిణః ఒక దృష్టాంతాన్ని భాగవతం మనకు చెబుతుంది. పక్షులున్నాయి లోకంలో, ఆ పక్షులు తమ సామర్థ్యానికి అనుగుణంగా ఆకాశంలో ఎగరగలవే గాని ఆకాశాన్ని నేను దాటగలను అనే ఆశతో ఏ పక్షి ఆకాశంలో ఎగురుతుంది ఆలోచించండి. ఏ పక్షి అయినా అలా ఆలోచించి ఆకాశంలో ఎగరగలదా, ఎగురుతుందా? లేదే. ఆకాశంలో ఎగరగలిగే ప్రతి పక్షి, అది కాకి అయినా, అది పిచ్చుక అయినా, అది గరుడ అయినా, గద్ద అయినా, గద్ద చాలా దూరంగా వెళ్ళగలదు, చాలా ఎత్తుగా ఎగరగలదు. అయినా తన ఆలోచన నేను ఆకాశాన్ని దాటగలను, ఆకాశాన్ని దాటే సామర్థ్యం నాకుంది అనే ఆలోచనతో అది ఆకాశంలో ఎగరదు. మనకు ఎంత ఎత్తు అని మనకనిపిస్తూ ఉన్న కాకి గ్రద్దకు అనిపిస్తూ ఉంది, నేను వచ్చింది ఇంకా కొంచెమే, ఇంకా ఎత్తు ఉంది ఆకాశం, ఇంకా విశాలంగా ఉంది, విశాలమైన ఆ గగనాన్ని ఎగిరే సామర్థ్యం, గగనంలో ఎగిరే సామర్థ్యం, గగనాన్ని దాటగలిగే సామర్థ్యం అసలు
నాకో నాకు లేదు అయినా ఎందుకు ఎగరాలి నేను? చూడండి ఎంత సూక్ష్మంగా పక్షులు ఆలోచిస్తాయంటే, భగవంతుడు మాకు రెక్కలనిచ్చాడు ఎందుకోసం? రెక్కలనిచ్చింది ఎగరడే ఎగరడానికే తప్ప కూర్చోవడానికి కాదు. కనుక ఎగరడానికి రెక్కలనిచ్చాడు భగవంతుడు అని ఆలోచించి ప్రతి ఒక్క పక్షి కూడా తమ తమ స్తోమతకు అనుగుణంగా, తమ తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఆకాశంలో ఎగురుతాయే గాని ఏ పక్షికి ఇలాంటి ఆలోచన లేదు. అసలు నేను ఆకాశాన్ని దాటలేను, అయినా నేనెందుకు ఎగరాలి అని ఏ పక్షి కూడా ఆలోచించడు. కానీ ఈ మనిషికి చూడండి ఎలాంటి విపరీతమైన బుద్ధి కలుగుతుందో. అసలు భగవంతుణ్ణి గురించి తెలుసుకోలేము అన్నప్పుడు ఎందుకు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి? ఎందుకు శ్రవణం చేయాలి? ఎందుకు వినాలి భగవంతుని గురించి? అంటే ఈ దృష్టాన్ని ఇస్తారు. ఎందుకు పక్షి ఆకాశంలో ఎగురుతుంది? రెక్కలున్నాయి గనుక ఎగురుతుంది. అలాగే భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానం కలిగిన వారందరూ కూడా భగవంతుని గురించి ఆలోచించాలి. ఎలా? భగవంతుణ్ణి అసలు దాటలేం, భగవంతుణ్ణి నేను సమగ్రంగా తెలుసుకున్నాను అని అసలు ఎవరూ చెప్పలేరు. లక్ష్మీదేవికి కూడా ఆ సామర్థ్యం లేదు, అయినా తమ తమ స్తోమతకు తమ తమ శక్తికి తమ తమ యోగ్యతకు అనుగుణంగా అందరూ భగవంతుని గురించి ఆలోచించాలి, తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఎలాగో అలాగే టీకాకృత్పాదుల గురించి కూడా తెలుసుకోవడం మన వల్ల సాధ్యం కాదు. అయినా కూడా మన శక్తికి అనుగుణంగా వాళ్లను స్మరిస్తే మనం పవిత్రతను సంపాదించుకుంటాం, పవిత్రతను సంపాదించుకోగలం అనే ఉద్దేశంతో టీకాకృత్పాదుల వారిని స్మరించాలట. టీకాకృత్పాదుల వారిని సమగ్రంగా నేను తెలుసుకోగలను అని తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయకూడదు. ఎందుకు వారిని స్మరించాలి? ఎందుకు వారి మహిమను మనం కీర్తించాలి? వారి స్తుతిని ఎందుకు మనం చేయాలంటే, మనం పావిత్ర్యాన్ని సంపాదించుకోవడం కోసం వారిని స్తుతించడమే తప్ప మనతో వారికి ఒరిగేదేముంది? వారికేం లాభము? వారి గురించి మనం తెలుసుకుంటే లాభం మనకే కానీ వారికి ఏ విధమైన లాభం లేదు. కనుక సొంత లాభాన్ని చేకూర్చడం కోసమే, సొంత లాభాన్ని సంపాదించుకోవడానికే మనం టీకాకృత్పాదుల వారి గురించి వినాలి, వారిని స్తుతించాలి అనే విషయాన్ని వ్యాసతీర్థుల వారు చాలా చక్కగా చెప్పారు. అలాంటి వారి గురించి మనం అవశ్యంగా వినాలి. వినే ముందు మనం ఓ విషయాన్ని వారి గురించి తెలుసుకోవాలి. అసలు ఇప్పటి వరకు టీకాకృత్పాదుల వారిని అధిగమించిన వారు ఎవరూ లేరు, వారిని అతిక్రమించిన వారు అసలు ఎవరూ లేరు, వారిని దాటి వెళ్ళిన వారు అసలు ఎవరూ లేరు. టీకాకృత్పాదుల వారి ఆవశ్యకత నాకు లేదు, వారి వ్యాఖ్యానం లేకున్నా నేను శ్రీమదాచార్యుల వారి గ్రంథాలను చదువుకోగలను, శ్రీమదాచార్యులు రచించిన గ్రంథాలను చక్కగా అర్థం చేసుకోగలను అని ఆలోచించే సమర్థులు అసలెవ్వరూ లేరు, అసలెవ్వరూ లేరు. టీకాకృత్పాదుల వారి గ్రంథం గురించి చెప్పమని వాళ్ళు ఆదేశించారు, చెప్పారు. వారి గ్రంథాల గురించి అసలు నేనేం చెప్పగలను? రాఘవేంద్ర స్వాముల వారంటారు, ప్రత్యక్షరం ప్రతిపదం అనేకాకోతి గర్భిత ప్రతిభాతి సుధ అథాపి గ్రంథాల్పాత్వాయ నోచ్యతే అని రాఘవేంద్ర స్వాములంటి అంతటి వారు కూడా టీకాకృత్పాదుల వారి గ్రంథాలను చూసి ఆ గ్రంథాల్లోని అర్థాలను తెలుసుకునే సాహసం చేస్తూ ఎంత అర్థాన్ని మనం చేసుకున్నా, ఎంతగా అర్థం చేసుకున్నా ఆ విషయాలు మాత్రం ఆ గ్రంథాల్లో తగ్గటం లేదు అని రాఘవేంద్ర స్వాముల వారు అంటారు. అలాంటి అద్భుతమైన వ్యాఖ్యాన శైలి టీకాకృత్పాదుల వారిది. మనం ఇప్పుడు అనుకున్నాం టీకాకృత్పాదుల వారిని, జయతీర్థుల వారిని అతిక్రమించగలిగిన, అలాంటి వ్యాఖ్యానం చేయగలిగిన వారు అసలెవ్వరూ తరువాత పుట్టలేదు. టీకాకృత్పాదుల తరువాత అసలెవ్వరూ అలాంటి వారు పుట్టలేదు, అలాంటి వారు రాలేదు ఈ తాత్విక ప్రపంచంలో అని మనం అనుకుంటాం. అనుకుంటామంటే అనుకోవడం మాత్రమే కాదు, ఈ విషయాన్ని టీకాకృత్పాదుల శిష్యులైన వ్యాసతీర్థులు, విద్యాధిరాజులు, శ్రీపాదరాజులు, వ్యాసరాజులు, వాదిరాజ తీర్థ శ్రీపాదుల వారు, ఇలా రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు, రాఘవేంద్ర తీర్థ శ్రీపాదుల వారు, సత్యబోధులు, సత్యవ్రతులు, సత్యధ్యానులు, సత్య ప్రమోద తీర్థులు, సత్యాత్మ తీర్థులు, ప్రస్తుత పీఠాధిపతులైన సత్యాత్మ తీర్థుల వరకు కూడా వారి గ్రంథాన్ని
అలా ఆలోచించారే తప్ప వారిని అతిక్రమించే సామర్థ్యం కలిగిన వారు అసలు ఏ ఒక్కరైనా ఉన్నారా? ఒక్కరిని ఎవరైనా చూపించగలిగారా? టీకాకృత్పాదుల కన్నా అత్యద్భుతంగా వ్యాఖ్యానాన్ని వ్రాసిన మహానుభావులు వీళ్ళు అని ఎవరైనా చూపగలిగారా? లేదే. అందరికీ ఒకటే ఆశయం, అందరికీ ఒకటే గురి. టీకాకృత్పాదుల వారు రచించిన వ్యాఖ్యానాలకు, టీకలకు టిప్పణిని వ్రాయాలనే గురి తప్ప అసలు వేరే వారి టీకలకు, వ్యాఖ్యానాలకు వ్యాఖ్యానం చేయాలని అసలు ఎవరూ అనుకోలేరు. ఎందుకు అలాంటి ఘనతను టీకాకృత్పాదుల వారు సంపాదించుకున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మనం కొంచెం ఈ టీకాకృత్పాదుల స్తుతి, ఈ బృహజ్జయ తీర్థ విజయం, ఈ గ్రంథాలను విడిచి మనం ఒక్కసారి శిశుపాల వధంలోకి వెళ్ళాలి. మాఘకవి రచించిన కావ్యం అది, అత్యద్భుతమైన కావ్యం శిశుపాల వధం అనే కావ్యం. ఆ శిశుపాల వధం అనే కావ్యంలో, మాఘ కావ్యంలో 2వ సర్గంలోని 48వ శ్లోకం అద్భుతమైన శ్లోకం. అసలు టీకాకృత్పాదుల వారి మహిమను మనం తెలుసుకోవడానికి అవశ్యంగా ఆ శ్లోకం గురించి మనం తెలుసుకోవాలి. మాఘకవి మనస్వి అయిన ఓ మనిషి గురించి చాలా చక్కగా ఆ గ్రంథంలో చెప్పాడు. తుంగత్వమితర నాత్రౌ నేదం సింధావగాధత అలంఘనీయత హేతు ఉభయం తన్ మనస్విని అని అంటాడు. ఏ మనస్వి అయిన మనిషిని అసలెవరూ దాటలేరు. ఇది ప్రతిజ్ఞావాక్యం, ఆ శ్లోకంలోని ప్రతిజ్ఞావాక్యం. చెప్పవలసిన విషయం ఏదంటే ఆ శ్లోకంలో ఏం చెప్పాలనుకున్నాడు కవి, దాన్ని మనం తెలుసుకోవాలి. ఏం చెప్పాలనుకున్నాడంటే మనస్వి అయిన మనిషిని అసలు ఎవరూ అతిక్రమించలేరు, వారి దాటే సామర్థ్యం అసలెవరికీ ఉండదు అని ప్రతిజ్ఞావాక్యం. ఆ విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ఎందుకు మనస్వి అయిన మనిషిని దాటలేరు? అసలు మనస్వి అయిన మనిషి అంటే ఎవరు అంటే గురుకార్యోద్వహన సమర్థ, గురుకార్యోద్వహన సమర్థ మనస్కహ అని వ్యాఖ్యానాన్ని చెప్పారు. చూడండి, మనస్వి అంటే ప్రశస్తమైన మనసు కలవాడు అని అర్థం. ప్రశస్తమైన మనసు కలవాడు అంటే ఏంటి? గొప్ప గొప్ప పనులను చేయాలని మనసుతో ఆలోచించే వారెవరైతే ఉన్నారో అలాంటి వారిని మనస్వి, మనస్వి అని అంటారు. చూడండి, ఎవరికి మనస్వి అని అనాలి? అసలు పూజను కూడా 5-10 నిమిషాల్లో చేయాలనే ఆలోచించే మనసున్న మనము మనస్వి అవ్వగలమా? లేదు. ఎవరిని మనస్వి అని పిలవాలంటే గురు కార్య ఉద్వహన సమర్థ మనస్కహ. గొప్ప గొప్ప పనులను అంటే సామాన్యమైన వ్యక్తులకు ఏ పనులను చేయడం సాధ్యం కాదో, ఆలోచించడం కూడా సాధ్యం కాదో, అలాంటి గొప్ప గొప్ప పనులను చేయాలనే మనసుతో ఎవరు ఆలోచిస్తారో అలాంటి వారిని మనస్వి, మనస్వి అని పిలవాలి అని వ్యాఖ్యానంలో చాలా చక్కగా చెప్పారు. అలాంటి మనస్వి అయిన వ్యక్తులను దాటగలిగే సామర్థ్యం ఎవరికీ లేదు. ఇప్పుడు మనం టీకాకృత్పాదులను గురించి వింటూ ఉన్నాం. ఎలాంటి మనస్వి టీకాకృత్పాదులంటే ఎంత గొప్ప కార్యాన్ని వారు నిర్వహించారు. శ్రీమదాచార్యుల గ్రంథాలకు వ్యాఖ్యానం, టీకలను వ్రాయడం అంటే అది చిన్న పని కాదు, చిన్న విషయం కూడా కాదు. అది ఏదో 2-3 వారాల్లో, 2-3 రోజుల్లో, 5-10 నిమిషాల్లో చేయవలసిన పని కాదు అది. చూడండి, టీకాకృత్పాదుల వారి గ్రంథాలను, శ్రీమదాచార్యుల వారి గ్రంథాలను రచించడం అంటే చిన్న పని కాదు, అది చాలా గొప్ప పని. అందుకోసమే శ్రీమదాచార్యుల వారికి అడుగుతారట, మీ గంభీరమైన ఈ గ్రంథాలను రచించేవారెవరు అంటే వ్యాఖ్యాస్యత్యేష ఘోరాట్ అని శ్రీమదాచార్యుల వారు అప్పట్లో అన్నారని జయతీర్థ విజయం మనకు చెబుతుంది. ఈ వృషభ రూపంలో ఉన్న ఇంద్రుడు నా గ్రంథాలకు వ్యాఖ్యానాలను రచిస్తాడని శ్రీమదాచార్యుల వారు అంటే, చూడండి, శ్రీమదాచార్యుల వారి అలాంటి అనుగ్రహాన్ని సంపాదించుకున్న ఆ ఇంద్రుడు స్వయం ఇప్పుడు టీకాకృత్పాదులుగా అవతరించి వారి ఆజ్ఞతో, వారి ఆదేశ బలంతో గ్రంథాలను వ్రాశారు. స్వయం బలముంది. అయినా ఆ శ్రీమదాచార్యుల వారి ఆదేశ బలం ఏదైతే ఉందో, ఆ ఆదేశ బలాన్ని సంపాదించుకున్నందు వలన టీకాకృత్పాదుల వారికే స్థానం కలిగిందో, ఎలాంటి అద్భుతమైన ఉన్నతమైన స్థానం తత్వ ప్రపంచంలో, తాత్విక ప్రపంచంలో, మాధ్వ ప్రపంచంలో వారికి ఎంత ఉన్నతమైన స్థానం
కలిగిందో అలాంటి స్థానం అసలు మరెవ్వరికీ లేదు. ఎందువలన అని మనం ఆలోచించాలి. ఎందువలన అంటే శ్రీమదాచార్యుల వారి ఆదేశ బలం టీకాకృత్పాదులకు ఉంది గనుక అలాంటి ఉన్నతమైన స్థానాన్ని వారు సంపాదించుకోగలిగారు, టీకాచారులనే ప్రసిద్ధిని పొందగలిగారు. అలాంటి స్థానాన్ని పొందగలగడం అంటే, అలాంటి స్థానాన్ని పొందాలంటే గురువుల ఆదేశం లేనిదే అలాంటి స్థానాన్ని సంపాదించుకోగలమా? లేదే. అందుకోసమే చెప్పారు, మనస్వి అయిన మనిషిని అసలెవరూ దాటలేరు. ఎందుకోసమంటే రెండు కారణాలను కవి అక్కడ చెబుతూ ఉన్నాడు. రెండు కారణాలున్నందువలన మనస్వి అయిన మనిషిని దాటలేమట. ప్రపంచంలో మనం దేన్ని దాటలేము అంటే పర్వతాన్ని మనం దాటలేము. పర్వతాన్ని దాటాలంటే శక్తి కావాలి. ఎందుకు పర్వతాన్ని మనం దాటలేము? ఇప్పటి పర్వతాల గురించి చెప్పుకోవడం కాదు, అప్పటి పర్వతాల గురించిన మాట ఇది. ఇప్పుడు పర్వతాలన్నింటినీ నాశనం చేసి వేశాం మనం. అసలు పర్వతాలే లేకుండా పోయాయి. ఇప్పటి పర్వతాలను చాలా సులభంగా మనం దాటగలం. అప్పటి పర్వతాలు ఎలాంటివంటే చాలా ఎత్తుగా ఉండే పర్వతాలు అవన్నీ. అలాంటి ఎత్తైన పర్వతాన్ని దాటాలంటే మనకు సాధ్యమవుతుందా? సాధ్యపడుతుందా? లేదు. ఎందుకోసం సాధ్యం కాదు? పర్వతాలను దాటడం మనకు సాధ్యం కాదు. ఎందుకని సాధ్యం కాదు? ఎత్తుగా ఉంది గనుక పర్వతాన్ని దాటడం సాధ్యం కాదు. కవి చెబుతూ ఉన్నాడు, ఎత్తుగా ఉన్నందువలన పర్వతాన్ని దాటడం సాధ్యం కాదు మనకు. అలాగే సముద్రాన్ని కూడా మనం దాటలేము. ఎందుకు సముద్రాన్ని మనం దాటలేము? పడవ ద్వారా, ఓడ ద్వారా, విమానం ద్వారా మనం సముద్రాన్ని దాటగలమే కానీ, వాహనాల ద్వారా మనం దాటగలమే కానీ మనం ఈదుకుంటూ సముద్రాన్ని దాటగలమా? లేదు. ఎందుకని? గాంభీర్యం సముద్రంలో ఉంది గనుక. గాంభీర్యం అంటే లోతు అని అర్థం. సముద్రం లోతుగా ఉంది. లోతుగా ఉండడం మాత్రమే కాదు, విశాలంగా ఉంది. సముద్రంలో వైశాల్యం ఉంది, గాంభీర్యం ఉంది, చాలా లోతు ఉంది సముద్రం. కనుక ఈ లోతు మరియు వైశాల్యం అనే గుణాలున్నందువలన సముద్రాన్ని మనం దాటలేం. అలా మనస్వి అయిన మనిషి గురించి ఆలోచించండి అని శిశుపాల వధంలో కవి చాలా చక్కగా చెబుతాడు. మనస్వి అయిన మనిషిలో ఈ రెండూ ఉంటాయట. ఔన్నత్యం కూడా ఉంటుంది. పర్వతంలో ఎలా ఔన్నత్యం ఉందో అలా మనస్వి అయిన మనిషిలో ఔన్నత్యం కూడా ఉంటుంది. అలాగే మనస్వి అయిన మనిషిలో సముద్రంలో ఉన్నట్లు గాంభీర్యం కూడా, లోతు కూడా వీరిలో ఉంటుంది, వైశాల్యం కూడా ఉంటుంది. ఈ గుణాలు చూడండి. పర్వతంలో అగాధత లేదు. పర్వతంలో లోతు ఉందా? లేదు. అది ఉన్నతం మాత్రమే, ఔన్నత్యం మాత్రమే పర్వతంలో ఉంది. ఒక్క గుణమున్న పర్వతాన్ని దాటలేము. అలాగే సముద్రంలో ఔన్నత్యం ఉందా? లేదే. ఎత్తు ఉందా సముద్రంలో? సముద్రంలో ఎత్తు లేదు. సముద్రంలో ఔన్నత్యం లేదు. సముద్రంలో ఉన్నది గాంభీర్యం మాత్రమే. సముద్రంలో ఉన్నది అగాధత మాత్రమే. అలాంటి అగాధత అనే ఒక గుణం ఉన్నంత మాత్రాన సముద్రాన్ని దాటలేము. ఔన్నత్యం అనే ఒక గుణం ఉన్నంత మాత్రాన పర్వతాన్ని దాటలేము. అలాంటప్పుడు ఔన్నత్యము ఉన్న, గాంభీర్యము ఉన్న, వైశాల్యము ఉన్న మనస్వి అయిన మనిషిని ఎలా దాటగలం? చూడండి, దాన్ని చక్కగా మనం టీకాకృత్పాదుల వారి జీవితంలో సమన్వయించుకోగలం. అసలు చాలా చక్కగా టీకాకృత్పాదుల జీవితంలో అది సమన్వయిస్తుంది. అసలు ఆ సమన్వయానికి ఎక్కడా లోపం లేదు. అలాంటి అద్భుతమైన గాంభీర్యం, ఔన్నత్యం, వైశాల్యం అనే గుణాలను కలిగినందువల టీకాకృత్పాదులను దాటే వారు అసలెవరూ రాలేదు. చాలా అద్భుతమైన అలాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్న వారు మన టీకాకృత్పాదుల వారు, జయతీర్థుల వారు. కనుక వారిని గురించి మనం తెలుసుకోవాలి. చూడండి, సముద్రంలో స్నానం చేయాలని మనం కోరుకుంటాం. ఎందుకని? పావిత్ర్యం మనకు కలుగుతుంది కనుక. పావిత్ర్యాన్ని సంపాదించడానికి సముద్ర స్నానాన్ని మనం చేస్తాం. పర్వతాలను ఎక్కాలని మనం అనుకుంటాం. ఎందుకని? ఏదో మన ఊరిలో వాకింగ్ చేస్తే మన పెద్దతనం ఏంటి? అందులో మన గొప్పతనం ఏంటి? పర్వతాన్ని ఎంత ఎత్తుగా అయినా నేను పర్వతాన్ని ఎక్కాలి. నాకు సాధ్యం ఎంతవరకు అవుతుందో, నాకు సాధ్యమైనంత వరకు పర్వతాన్ని ఎక్కాలని నేను ఆలోచిస్తానే కానీ నేవుళ్ళో, నడి రోడ్డులో నేను నడవాలని నేను కోరుకుంటానా? నా అందులో గొప్పతనం ఏంటి? రోడ్డులో నడవటంలో గొప్పతనం ఏంటి? గొప్పతనం పర్వతంలో ఎక్కడంలో ఉంది. గొప్పతనం సముద్రంలో
సముద్రంలో ఈదటంలో గొప్పతనం ఉంది. కనుక ఆ గొప్పతన గొప్ప గొప్ప కార్యాన్ని గొప్ప పనిని మనం చేయాలి. అలా సముద్రం లాంటి వారు, సముద్రంలో అగాధతను సంపాదించుకున్నవారు, పర్వతంలో ఔన్నత్యాన్ని సంపాదించుకున్నవారు టీకాకృత్పాదుల వారు. కనుక ఆ టీకాకృత్పాదుల వారిని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలే కానీ నా గురించి మరెవరి గురించో తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే అసలు అందులో ప్రయోజనమేంటి? మాకు కలిగే మాకు ఒరిగేదేంటి? దాంతో మాకు ఒరిగేదేంటి? లేదు. ఏదో ఇంట్లో నల్లిలో వచ్చే నీళ్ళలో ప్రతిరోజు స్నానం చేస్తాం. కానీ పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే, పావిత్ర్యాన్ని సంపాదించుకోవాలంటే ఎలా సముద్ర స్నానం చేయాలో, గొప్పవాళ్ళు కావాలంటే ఎలా పర్వతాన్ని ఎక్కాలనే ఆలోచించాలో, అలాగే మనం గొప్పతనాన్ని సంపాదించుకోవడానికి మనం సామర్థ్యాన్ని, పావిత్ర్యాన్ని, పుణ్యాన్ని సమకూర్చుకోవడానికి టీకాకృత్పాదుల వారి గురించి వినాలనే విషయాన్ని చాలా చక్కగా బృహజ్జయతీర్థ విజయంలో, అనుజయతీర్థ విజయంలో మన వ్యాసతీర్థుల వారు చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నారు. చాలా అద్భుతమైన విషయాల గురించి ఆ కావ్యం మనకు చాలా చక్కగా చెబుతుంది. ఎందుకు వారి గురించి మనం వినాలి? ఒక్క శ్లోకం నేను చెబుతాను, దాని గురించి విశేషమైన వివరణ ముందు నేను ఇస్తాను. జయరాజము నింద్ర చేష్టితం జగతి దేవవరై సదానుతం జగతి ప్రతివచ్మి విశ్రతం జని సాఫల్యకృతే యథాశ్రతం. వ్యాసతీర్థుల వారు, నేనెందుకోసం జయతీర్థ విజయాన్ని రచిస్తూ ఉన్నాను, జయతీర్థుల వారి స్థుతిని నేనెందుకోసం చేస్తూ ఉన్నాను అనే విషయాన్ని వ్యాసతీర్థుల వారు చక్కగా ఈ శ్లోకంలో మనకు చెప్పారు. చాలా చక్కగా ఈ శ్లోకంలో మనకు అందించారు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. జయరాజ మునీంద్ర చేష్టితం జగతీ దేవవరై సదానుతం జగతి ప్రతివచ్మి విశ్రతం జని సాఫల్యకృతే యథాశ్రతం. చాలా చక్కని శ్లోకం, అసలు గగుర్పాటుకు గురి చేసే శ్లోకం ఇది. అలాంటి అద్భుతమైన శ్లోకం. ఎందుకు నేను టీకాకృత్పాదుల వారి మహిమను చెబుతూ ఉన్నాను, జయతీర్థ విజయాన్ని నేనెందుకు రచిస్తూ ఉన్నాను, వారి సాక్షాత్ శిష్యులైన వ్యాసతీర్థుల వారు చెప్పిన అద్భుతమైన సందేశం ఇది. ఎవరి గురించి చెప్పుకోవాలి నేను అని అంటారు వారు. నా గురువులు, నన్ను ఉద్ధరించిన గురువులు. వారిని తప్ప అసలు నేను ఎవరిని స్మరించుకోగలను? ఎవరిని స్మరించాలి నేను? జయరాజమునీంద్ర చేష్టితం, అందులోనూ మునీంద్రులు వారు, జయరాజమునీంద్రులు సర్వత్ర జయాన్ని సంపాదించి ఆ జయాన్ని సంపాదించే రాజులు తవు వారు. చూడండి, వారి పేరు కూడా అక్షోభతీర్థుల వారు ఎలా చక్కగా ఎంచుకున్నారో, ఎలాంటి అద్భుతమైన నామకరణాన్ని వారికి చేశారో. జయరాజ, రాజులు ఉంటారు, ఒకప్పుడు విజయం, మరొకప్పుడు అపజయం, ఇలా జయ విజయాలు, ఆ జయ విజయాలను రుచి చూస్తూనే ఉంటారు రాజులందరూ. కానీ అపజయాన్ని ఎరగని రాజు ఎవరంటే అది జయతీర్థుల వారు. కనుక ఇక్కడ ఆ వ్యాసతీర్థుల వారు జయతీర్థమునీంద్ర చేష్టితం అనకుండా జయరాజమునీంద్ర చేష్టితం అని అంటూ ఉన్నారు. తమ గురువు గురించి ఎంత చక్కగా చెబుతున్నారో చూడండి. కేవలం గురువు గురించి మాత్రమే భావుకతతో చెప్పిన మాటలు కాదివి, అనుభవించి చెప్పిన మాటలు ఇవి. లేకపోతే జయతీర్థమునీంద్ర చేష్టితం వారి పేరేంటి? జయరాజ అని వారికి నామకరణం చేశారా? లేదే, వారికి నామకరణం చేసిందేంటి? జయతీర్థ అని నామకరణం చేశారు. కానీ వ్యాసతీర్థుల వారంటూ ఉన్నారు జయరాజమునీంద్ర చేష్టితం అని అంటూ ఉన్నారు. కనుక ఎప్పటికీ జయాన్ని ఆస్వాదించే రాజులు వీరు, అపజయాన్ని ఏనాటికి ఎరుగని వారు. అపజయం ఎరుగని రాజు, జయాన్నే అనుభవించిన రాజులు వారు మన జయతీర్థుల వారు, జయరాజుల వారు. వారి గురించి మనం వినాలే. చూడండి, మన భారతదేశం గెలుస్తూ ఉందంటే ఆ భారతదేశం గురించిన గెలుపును గురించి వింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి అని మనకు అనిపిస్తుంది. భారతదేశం ఓడిపోతుంది అని ఎప్పుడు మనకు తెలుస్తుందో, ఆటనైనా మరే విషయాన్నైనా మనం చూడగలమా? చూడటానికి మనం అపేక్షించగలమా? లేదు. గెలుపును వినాలని, గెలిచే దేశాన్ని చూడాలని, గెలుస్తున్న మన దేశాన్ని చూడాలని మనం అనుకోవాలి, మనం అనుకుంటూ ఉంటాం ఎల్లప్పుడూ కూడా.
ఇప్పుడు కూడా యుద్ధంలో మనకే గెలుపు. కనుక ఆ మన దేశ సైనికులు ఆ చేసే వీర విహారాన్ని గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, దాని గురించి మనం వింటాం, ఆ విషయాల గురించి మనం చదువుకుంటాం గొప్పగా. ఎందుకని, గెలుపు మనకు ఖాయం అనే విషయం మనకు తెలుసు. కనుక మన సైన్యం చేసే వీర విహారం గురించి మనం వింటాం. అలాగే వ్యాసతీర్థుల వారంటూ ఉన్నారు, ఎవరి ఎందుకోసం నేను చెబుతూ ఉన్నాను, ఎవరి గురించి నేను చెప్పుకోవాలి అంటే, ఎవరైతే ఎప్పుడూ గెలుపునే ఆస్వాదిస్తూ ఉంటారో వారి గురించి మనం చెప్పుకోవాలి. అపజయాన్ని ఎవరు ఎదుర్కొంటూ ఉంటారో ఎల్లప్పుడూ వారి గురించి చెప్పడం ద్వారా, వారి గురించి వినడం ద్వారా అసలు మనకేం కలుగుతుంది, మనలో ఉత్సాహం కలగాలి, మనలో నవ చైతన్యం కలగాలి, సంసార సాగరాన్ని ఈదే బలం మనలో రావాలి, గ్రంథాలను చదివే సామర్థ్యం మనకు కలగాలి. అలాంటప్పుడు ఎవరి గురించి మనం వినాలి? ఎవరైతే నిరంతరం అపజయానికి లోబడుతూ ఉన్నారో, అపజయాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారి గురించి మనం వినాలా? మనం మన మన పిల్లలకు కథలను చెబుతూ ఉంటాం. ఎలాంటి వారి కథలను మనం చెప్పాలి? వారికి ఉత్తేజాన్నిచ్చే కథలను మనం చెప్పాలే కానీ వారిని కించపరిచే విధంగా మనం కథలను చెప్పకూడదు. ఎప్పుడు ఓడిపోతున్న వారి కథలను మనం పిల్లలకు చెప్పి చూద్దాం, ఎలా పిల్లలు తయారవుతారో ఆలోచించండి. ఎప్పుడు గెలిచే వారి కథలను చెబుతూ ఉంటే ఆ పిల్లలలో ఎలాంటి స్థైర్యం, ఎలాంటి సామర్థ్యం వారిలో కలుగుతుందో, ఎప్పటికైనా జయాన్ని సంపాదించాలనే ఆకాంక్ష వారిలో కలుగుతుందో, అలా ఓడే వారి గురించి, ఓడిన వారి గురించి మనం చెబుతూ ఉంటే గెలవాలనే కోరిక పుట్టదు అసలు. కనుక చాలా చక్కగా వ్యాసతీర్థుల వారు అంటూ ఉన్నారు, జయతీర్థుల వారు ఎవరైతే ఉన్నారో వారి పేరేంటి అసలు, జయరాజ అంటే ఎప్పుడూ గెలిచే రాజు తను. కనుక ఎప్పుడూ గెలిచే రాజైన జయతీర్థుల గురించి నేను చెబితే నా జీవితంలో నేను విజయాన్ని సంపాదించుకోగలను, ఆ విజయ తీరాలకి నేను చేరుకోగలను. కనుక వారి గురించి నేను చెప్పాలి, వారి గురించి నేను వినాలి అని అంటూ ఉన్నారు. జయరాజ మునీంద్ర చేష్టితం, వారి వ్యాపారాలేంటి, ఎలా జయాన్ని విజయాన్ని సమకూర్చుకోగలిగారు, జయాన్ని విజయాలను ఎలా సమకూర్చుకోవాలి అనే విషయంలో వారు మనకేం ఉపదేశించారు. అలా ఉపదేశించాలంటే గ్రంథమే కానక్కర్లేదు, వారి రచించిన గ్రంథాల ద్వారా కూడా మనం నేర్చుకోగలం, వారి నడవళికతో కూడా మనం నేర్చుకోగలం. నేర్చుకోవాలంటే పుస్తకం అవసరం లేదు, పుస్తకమే కావాలని లేదు, మనం నేర్చుకోవాలంటే మహానుభావుల వ్యక్తిత్వాన్ని, వారి ఆచరణలను, వారి వ్యాపారాలను గమనించినా మనం చదువుకోగలం, మనం విజయాన్ని చేరుకోగలం, మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలం. కనుక జయతీర్థుల వారి ప్రత్యేకమైన పుస్తకం, వారి గురించి ఏది లేకపోయినా వారి చరిత్ర ఓ పుస్తకం, వారి చరిత్ర నుండి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి, విజయం సంపాదించడం ఎలా, విజయం సంపాదించుకోవడం ఎలా, జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎలా, మాటలాడటం ఎలా, అన్నిటికీ ఓ పుస్తకాలున్నాయి. పుస్తకాలు చదివినంత మాత్రాన మాటకారి కాలేడు, పుస్తకాలను చదివినంత మాత్రాన విజయాన్ని సంపాదించుకోలేడు. విజయాన్ని సంపాదించుకోవాలంటే ఎవరైతే విజయాన్ని సంపాదించుకున్నారో వారు ఏం చేసి విజయాన్ని సంపాదించుకున్నారు, దాని గురించి మనం తెలుసుకోవాలి. కనుక టీకాకృత్పాదుల వారి చరిత్రను నేను వర్ణిస్తూ ఉన్నాననే విషయాన్ని చాలా చక్కగా జయతీర్థుల చరిత్రను చెబుతూ ఉన్నారు. జయరాజమునీంద్ర చేష్టితం జగతీ దేవవరై సదానుతం. ఎవరు ఆ జయతీర్థుల గురించి చెబుతారు, చెప్పే సామర్థ్యం ఎవరికి, ఎవరు నిరంతరం చెబుతూ ఉంటారంటే జగతీ దేవవరై, ఈ జగతిలో దేవత శ్రేష్ఠులని ఎవరైతే ఉన్నారో అలాంటి దేవతలందరూ కూడా, అగ్ని ఇంద్ర చంద్రాది దేవతలందరూ కూడా ఈ టీకాకృత్పాదుల వారి మహిమను పొగడతారట. అలాంటి టీకాకృత్పాదుల వారి అత్యద్భుతమైన ఆ చరిత్రను నేను చెబుతూ ఉన్నాను. జగతి ప్రతివచ్మి విశ్రుతం, ఈ జగతిలో అత్యంత విశ్రుతమైన, ప్రసిద్ధమైన, సుప్రసిద్ధమైన టీకాకృత్పాదుల చరిత్రను నేను చెబుతూ ఉన్నాను అని సంకల్పిస్తూ ఉన్నారు. ఎందుకోసం, ఎందుకోసం చెప్పుకోవడం, ఎందుకోసం వినడం టీకాకృత్పాదుల వారి గురించి అంటే చాలా అద్భుతమైన ఒక విషయాన్ని వ్యాసతీర్థుల వారు చెబుతారు.
జనిసాఫల్యకృతే యథాశ్రతం. మన జన్మ సాఫల్యం కావాలి, సఫలం కావాలి. జని సాఫల్యాన్ని మనం సంపాదించుకోవాలి. మనం జనించింది సఫలం అవ్వాలి. ఎప్పుడు సఫలమవుతుంది? మనం బ్రాహ్మణులుగా, మనం మాధ్యులుగా, మనం మనుషులుగా మనం జన్మించాం. మన జన్మ సార్థకం కావాలంటే ఏం చేయాలి? మనం గురువుల గురించి మనం చెప్పుకోవాలి, గురువుల మహిమను మనం వినాలి. అందులోనూ జయతీర్థుల వారి మహిమను విన్నవారు, వారి మహిమను చెప్పిన వారు, వారి మహిమను రచించిన వారు, వారిని స్తుతించిన వారు, వారు తమ తమ జన్మను సఫలం చేసుకోగలరే తప్ప వారి గురించి వినని వారు, వారిని నిందించిన వారు, అసలు వారి టీకాలో ఏముంది అని అనుకునేవారు, వారు తమ తమ జన్మను సఫలం చేసుకోలేరు. కనుక మన జన్మను సఫలం చేసుకోవాలంటే జయతీర్థ శ్రీపాదుల వారి మహిమను అసలు విని తీరాలి అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. అలాంటి జన్మ సాఫల్యాన్ని సంపాదించుకోవడం కోసమని నేను జయతీర్థ శ్రీపాదుల వారి, మన గురువులైన టీకాకృత్పాదుల వారి చరితను అభివర్ణిస్తూ ఉన్నాను అనే విషయాన్ని, టీకాకృత్పాదుల వారి మహిమను చాలా చక్కగా వ్యాసతీర్థుల వారు కొనియాడుతారు. జయీంద్రోదయం అని మరో కావ్యం, అద్భుతమైన కావ్యం అది కూడా. ఆ కావ్యంలో జయతీర్థుల వారి గురించి ఎందుకు వినాలి అనే విషయాన్ని చెబుతూ, ఎవరు జయతీర్థుల వారి చరితను చెబుతారు అనే విషయాన్ని చెబుతూ, ముఖ సహస్రక వరణ్య చరిత్రధేహే జయమునేర్ మహిమ ఈషదిహోచ్యతే తదురుభక్తి వశస్య విభూషణం భవతు కావ్యకృతి ప్రవరామమ అని ఆ కావ్యంలో చెబుతారు. నేను వర్ణించేది వారిని కాదే, ముఖ సహస్రక వరణ్య చరిత్రధేహే. వారిని కొనియాడాలంటే, వారిని స్తుతించాలంటే అసలు ఒక్క ముఖం చాలదట. వారిని స్తుతించాలంటే ముఖ సహస్రక వరణ్య, 1000 ముఖాలు గలవాడే వారిని గురించి వర్ణించగలడే కానీ, టీకాకృత్పాదలను స్తుతించగలరే కానీ, అసలు ఒక్క ముఖం ఉన్నా, ఆ ఒక్క ముఖం ఉన్నా టీకాకృత్పాదల గురించి తెలుసుకోలేని నేను వారి గురించి ఏం వర్ణించగలం అని చెబుతూ ఉన్నారు. జయమునేర్ మహిమ ఈషదిహ ఉచ్యతే, చాలా కొంచెం మాత్రమే నేను ఇక్కడ చెబుతూ ఉన్నానే తప్ప దీర్ఘంగా వారి గురించి చెప్పే సామర్థ్యం అసలు నాకు లేదు అని జయీంద్రోదయంలో చెబుతారు. ఛలారి ఆచార్యుల వారు మరో జయతీర్థ విజయాన్ని రాశారు. ఆ జయతీర్థ విజయంలో జయతీర్థుల వారి గురించి ఎందుకు మనం వినాలి, వింటే మనకేం కలుగుతుంది, మనకు వచ్చే లాభం ఏంటి అనే విషయాన్ని చెబుతారు. గురువాదరోద్భూత ముకుంద భక్త్యై గురుత్తమ శ్రీ జరతీర్థలీలాం యథాశ్రతీమాం మహనీయమాన్యాం వక్ష్యామ్యహం స్వాంతతమో నిహంత్రీం అని అంటారు. చూడండి, ఎందుకు వినాలి, దాని గురించే ఎంతగా చెప్పారో శాస్త్రంలో. అసలు జయతీర్థుల వారి గురించి ఎందుకు వినాలి అనే విషయాన్నే మనం సమగ్రంగా తెలుసుకోలేము. ఇక జయతీర్థుల వారి గురించి తెలుసుకునే సామర్థ్యం మనకేముంది? మనకు మాత్రమే కాదు, జ్ఞాని వరేణ్యులు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నారు. వారి గురించి ఎందుకు నేను వినాలి, వారి గురించి విన్న నాకేం ఫలం కలుగుతుంది, కలిగే ఫలాన్నే వర్ణించలేము అసలు మనం. అలాంటి అద్భుతమైన ఫలితాలను మనం అనుభవించగలం, అనుభవించాము వాళ్ళు చెబుతూ ఉన్నారు, శపథపూర్వకంగా చెబుతూ ఉన్నారు. అలాంటి వారి గురించి, వారి చరితను నేనే సమగ్రంగా చెప్పగలనని అంటూ ఉన్నారు. అయినా ఎందుకోసం చెప్పాలంటే, గురువాదరోద్భూత ముకుంద భక్తి, గురువుల పైన మనం ఆదరాన్ని కనబరిస్తే, గురువులను మనం నిరంతరం సంకీర్తిస్తూ ఉంటే భగవంతుని పైన భక్తి కలుగుతుందట. చూడండి, భక్తిని సంపాదించుకోవాలంటే మనమేం చేయాలి? భక్తిని సంపాదించ సాధ్యమా, సంపాదించుకోగలమా ఆలోచించండి. ప్రవచనం అయిన తరువాత విరామంలో ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు మనం భక్తిని సంపాదించుకోగలమా అనే ప్రశ్న వేసుకొని దాని గురించి మీరే వ్రాసుకోండి. సంపాదించుకోగలమా లేదా? సంపాదించుకోగలం అని మీకు అనిపిస్తే ఎలా సంపాదించుకోగలం దాని గురించి కూడా వ్రాసుకోండి. ఏ ఉపాయాన్ని అనుష్ఠానం చేసి మనం భక్తిని సంపాదించుకోగలం ఆలోచించి ఓ వ్యాసాన్ని వ్రాయండి, మీరు వ్రాసుకోండి. అంటే భక్తి గురించి మనకు తెలుస్తుంది, ఎలా భక్తిని సంపాదించుకోగలం, ఏం చేసి భగవద్భక్తిని మనం సంపాదించుకోగలం. పురంధరదాసుల వారు చాలా చక్కగా చెప్పారు ఓ పద్యంలో,
నవరత్నగలు కండ కండ ఠావినలుంటే. నవరత్నాలు ఎక్కడెక్కడో మనకు దొరుకుతాయా? లేదే. నవరత్నాలు దొరకడమే అసాధ్యమైనప్పుడు వారంటారు, నవవిధ భక్తిగలు కండ కండల్లుంటే దేవా నిన్నయ భక్తి కండరే బారదు కరితరే కలితరే బారదు పురందర విఠల. నీ గురించిన భక్తి, నీ పైన భక్తి చూసి నేర్చుకోవలసినది కాదది. మనం పుస్తకాన్ని చూస్తాము, నేర్చుకుంటాం, ఎన్నో విషయాలను నేర్చుకుంటాం, అలా భక్తిని నేర్చుకునేందుకు సాధ్యం కాదు. చూసి నేర్చుకోవలసినది కాదు భక్తి. నిన్న కండరే బారదు, చూస్తే వచ్చేది కాదు భక్తి. కలితరే బారదు, నేర్చుకుంటే వచ్చేది కూడా భక్తి కాదు. నేర్చుకోవడం కూడా సాధ్యం కాదట భక్తిని. మనం నేర్చుకోగలం, ఆసనాలను వేయాలంటే శీర్షాసనం వేయాలి, భుజంగాసనం వేయాలి, ఎన్నెన్నో ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామాలను ఆసనాలను చేయాలంటే ఎంతో అభ్యాసం చేయాలి. మనం అభ్యాసం చేసిన తరువాత మనం ఆ ఆసనాలను వేయగలం. నేర్చుకోవాలి, నేర్చుకున్న తరువాత ఆసనాలైనా ప్రాణాయామమైనా మనం చేయవచ్చు. అలా నేర్చుకుని భక్తిని సంపాదించుకోగలమా? పురంధరదాసర వారిని అంటారు, కలితరబారదు, నేర్చుకోవడం కూడా, నేర్చుకోవడం ద్వారా కూడా సంపాదించుకోలేనిది అది భక్తి. మరి ఎలా సంపాదించుకోవడం? నేర్చుకోవడం వల్ల రాదు, డబ్బులు ఖర్చు పెడితే అసలు రాదు. ఏం చేస్తే భక్తి నాలో వస్తుందంటే, అక్కడ మనకు ఇక్కడ చలారి ఆచార్యుల వారు చెబుతారు, శ్రీమదాచార్యుల చరిత్రలో నారాయణ పండితాచార్యులు చెప్పిన మాట ఇది, గురువాదరోద్భూత ముకుంద భక్తి. మనం మన మన గురువుల పైన ఆదరాన్ని విశ్వాసాన్ని చూపించినప్పుడే భగవంతుని పైన భక్తి కలుగుతుందే తప్ప, గురువుల పైన ఆదరాన్ని ఎవరు చూపించలేరో చూపించరో వారు అసలు భగవంతుని భక్తిని సంపాదించుకోలేరు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఉందో నిర్ధారపూర్వకంగా చెబుతున్నారో చూడండి. మధ్య విజయంలో మీరందరూ విన్నారు, ముకుంద భక్తి అయి గురుభక్తి జాయై, అదే మాటను చలారి ఆచార్యుల వారు ఇక్కడ చెబుతున్నారు. చూడండి, ఏ విషయాన్ని శ్రీమదాచార్యుల వారికి నారాయణ పండితాచార్యుల వారు సమన్వయించారో ఆ విషయాన్ని చలారి ఆచార్యుల వారు టీకాకృత్పాదుల వారి జీవితానికి సమన్వయం చేస్తూ ఉన్నారు. ఎలా శ్రీమదాచార్యుల వారి పైన భక్తి లేనిదే భగవంతుని పైన భక్తి కుదరదో కలగదో, దాన్ని అభివృద్ధి చేసుకోలేమో, అలాగే టీకాకృత్పాదుల వారి పైన ఎవరికైతే భక్తి లేదో వారు కూడా భగవద్భక్తిని సంపాదించుకోలేరు. చూడండి, ఎందుకోసం జయతీర్థుల వారి చరితను వినాలి? ఎందుకోసం వారిని స్తుతించాలి? వారి మహిమను కొనియాడటం, వారిని స్తుతించడం మాత్రమే కాకుండా వారి గ్రంథాలను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని కూడా మనం ఈ జన్మలో చేయాలి. అప్పుడే జయతీర్థుల వారి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎందుకు రచించారు గ్రంథాలు వారు? అసలు తమ గొప్పదనాన్ని చెప్పుకోవడానిక కాదే, మనలను ఉద్ధరించడం కోసమనే కదా గ్రంథాలను రచించింది. మన యోగ్యతకు అనుగుణంగా ఆ గ్రంథాలను మనం చదివి, ఆ గ్రంథాల్లో ఆదేశించిన ఆదేశాలను మనం పాలించి, ఆ ముకుంద భక్తిని భగవంతుని భక్తిని సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే టీకాకర్తాదుల వారు గ్రంథాలను మనపైని కరుణతో రచించారు. అలాంటి కారుణ్య ప్రవాహం మన పైన వేశారు టీకాకృత్పాదుల వారు. కనుక మహిమను వినడం మాత్రమే కాకుండా వారి గ్రంథాలను మన యోగ్యతకు అనుగుణంగా శ్రవణం చేయాలి అనే విషయాన్ని కూడా శాస్త్రంలో చెప్పారు. ఏదైనా టీకాకృత్పాదుల వారి గురించి వినడం ఎందుకోసం? మాకోసం, మాలోని భక్తి పెరగడం కోసం. ఏ ఉపాయాన్ని చేసినా అసలు భక్తిని సంపాదించుకోలేము, కానీ టీకాకృత్పాదుల వారి మహిమను వినడంతో, వారి మహిమను చెప్పడంతో, వారి గ్రంథాలను చదవడంతో, వారి గ్రంథాలను చెప్పడంతో మనం భగవంతుని పైన భక్తిని సంపాదించుకోగలం. టీకాకృత్పాదుల వారు మాత్రమే కాదు, ఇప్పుడు ఎక్కడున్నారు టీకాకృత్పాదుల వారు? వారి పైన భక్తిని చూపాలంటే, వారిని సేవించాలంటే అసలు వారు ఉన్నారా అని ప్రశ్నిస్తే, లేరని ఎందుకు అనుకుంటూ ఉన్నారు? మన గురువుల రూపంలో ఇప్పటికీ కూడా మన ముందే ఉన్నారు. సత్యాత్మ తీర్థుల రూపంలో టీకాకృత్పాదుల వారు ఇప్పటికీ కూడా మనకు ప్రత్యక్షమవుతూనే ఉన్నారు.
ಟೀಕಾಕೃತ್ಪಾದಲವಾರು, ಶ್ರೀಮದಾಚಾರ್ಯವಾರು, ವ್ಯಾಸತೀರ್ಥಲವಾರು, ವಿದ್ಯಾದಿರಾಜತೀರ್ಥ ಶ್ರೀಪಾದಲವಾರು, చివరికి సత్యప్రమోద తీర్థుల వారు కూడా సత్యాత్మ తీర్థుల రూపంలో మనకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. వారిని సేవిస్తే, వారి ఆదేశాలను పాటిస్తే చాలు. ఏం ఆదేశం చేశారు వాళ్ళు ఇప్పుడు? ఎవరూ సోనుకు రాకూడదు ఆదేశాన్ని చేశారు. ఆ ఆదేశాన్ని పాలించడం వలన ఎలా పాలించాలి? ఆదరంతో, శ్రద్ధతో పాలించాలి. అసలు పాలించాల్సిన పని ఏముంది అక్కడ అని మనం అనుకుంటాము, కానీ పాలించాల్సింది ఉంది. వెళ్ళకపోవడమే ఒక సేవ, వారి మాటను వినడమే ఒక సేవ. నువ్వు ఇప్పుడు పని చేయవద్దు, ఆ ఆదేశాన్ని పాలించాలంటే పనిని చేయకుండా మనం ఉండాలి, అదే ఒక సేవ. కనుక సోన్కు వెళ్ళకపోవడం కూడా ఒక సేవ అని భావించి ఆదరంతో వారిని మనం సేవిస్తే, ఆదరంతో వారిని మనం సేవిస్తే మనకు భగవంతుని పైన భక్తి కలుగుతుంది, పెరుగుతుంది. ఆ భక్తిని సంపాదించుకున్న వాళ్ళం అవుతాం మనం. కనుక గురువులను నిరంతరం సేవించాలి, గురువుల పైన ఆదరాన్ని చూపించాలనే విషయాన్ని ఎంత చక్కగా చెబుతూ ఉన్నారో, గురువు పైన దీక్ష ఎంత అద్భుతంగా ఉండాలనే విషయాన్ని చలారి ఆచార్యుల వారు చూపుతూ ఉన్నారో చూడండి. సదోత్తమ శ్లో యథాశ్రతీమాం మహనీయమాన్యాం వక్షామ్యహం. మహనీయుల చేత మాన్యమైన టీకాకృత్పాదుల వారి చరితను నేను చెబుతాను అని అంటూ ఉన్నారు. ఎందుకోసమని? మరో ప్రయోజనాన్ని చెబుతూ ఉన్నారు. స్వాంతతమో నిహంత్రీం. వారి చరితను నేను చెప్పడం ద్వారా నాలోని అజ్ఞానం పటాపంచలైపోతుంది, నాలోని అజ్ఞానం నిర్మూలమవుతుంది, నాలోని అజ్ఞానం నష్టమవుతుంది, నాలో జ్ఞానమనే వెలుగు వెలుగుతుంది. జ్ఞానదీపాన్ని నేను వెలుగుంచుకోవాలి. మేము భగవంతుని ముందు పూజ చేసేటప్పుడు దీపాలను వెలిగిస్తూ ఉంటాం. కార్తీక మాసంలో విశేషంగా దీపోత్సవాలను మనం చేస్తూ ఉంటాం. లక్ష దీపాలని, కోటి దీపోత్సవం అని మనం చేస్తూ ఉంటాం. లక్ష దీపోత్సవాలు చేయాలి, కోటి దీపోత్సవాలు చేయాలి, కానీ మనసులోని ఆ అంధకారాన్ని దూరం చేసుకోవడానికి మనం ఏ దీపాన్ని వెలిగించుకుంటూ ఉన్నాం? బయటి చీకటిని పారద్రోలేందుకు కోటి లక్ష దీపాలను వెలిగిస్తూనే ఉన్నాం, కానీ మనలోని ఆంతరంలోని అంధకారాన్ని నిర్మూలనం చేసుకోవడానికి అసలు ఏ దీపాన్ని మనం వెలిగించుకుంటూ ఉన్నాం? లేదే. చలారి ఆచార్యుల వారు అంటూ ఉన్నారు, జయతీర్థ శ్రీపాదుల వారి చరిత అనేదే ఒక దివ్యే, అదే ఒక దీపం, దాన్ని మనం వెలిగించుకోవాలి. ఆ దీపాన్ని వెలుగుంచుకుంటే లోపలి అంధకారమంతా మాయమైపోతుంది అనే విషయాన్ని చాలా చక్కగా చెబుతున్నారు. చూడండి, గురువుల గురించి తెలుసుకోవడం, గురువుల గురించి వినడం, గురువుల గురించి చెప్పుకోవడం, మన గురువుల గురించి ఎప్పుడూ వారి మహిమను చెబుతూ ఉండాలి, వింటూ ఉండాలి, మన మన పిల్లలకు చెబుతూ ఉండాలి. సత్యాత్మ తీర్థ శ్రీపాదులంటే ఎవరు, వారి మహిమ ఏంటి, ఎలా చక్కగా ప్రవచనాన్ని చెబుతారు, వారి మంత్రాక్షత యొక్క ప్రభావం ఏంటి, వారి ఆదేశాల ప్రభావం ఏంటి, మనం మన మన పిల్లలకు చెబుతూ ఉండాలి. అలాంటప్పుడు మన ఆంతరంలోని అంధకారం తొలగుతుంది, పిల్లల్లోని అజ్ఞానం కూడా క్రమంగా తొలగిపోతుంది. కనుక ఆ గురువుల గురించి వినడం, చెప్పడం అంటే ఒక దీపాన్ని వెలిగించడం అని అర్థం. చూడండి ఎంత అద్భుతమైన విషయాన్ని చెబుతూ ఉన్నారో. జయతీర్థ విజయాన్ని నేను చెబుతాను, ఈ చెప్పడం అనేదే ఒక దీపమట. ఆ దీపాన్ని నేను వెలిగించినట్లయితే అసలు ఎవరికీ కనపడని దీపం అది. కనిపించే దీపాలు కోట్లున్నా లోపలి అంధకారాన్ని తొలగించగలవా? లేదే. కానీ కనిపించని, ఎవరికీ కనిపించని, నాకు మాత్రమే కనిపించే ఒక దీపం ఉంది, అదే గురువుల గురించి చెప్పుకోవడం అనేదే ఆ దీపం. ఆ దీపాన్ని, కనిపించని, ఎవరికీ కనిపించని ఆ దీపాన్ని మనం వెలిగిస్తే మన లోపలి అంధకారం తగ్గుతుంది, లోపలి అంధకారం మాయమవుతుంది. కనుక నేను జయతీర్థ శ్రీపాదుల వారి గురించి చెబుతూ ఉన్నానని ఎంత చక్కగా చెబుతారో, జయతీర్థుల వారి పైన ఎంతటి అద్భుతమైన భక్తి ఆ చలారి ఆచార్యులకు కలదో, ఛలం అని మనం అంటాం కదా, అలాంటి ఛలంతో ఆ ఆచార్యుల వారు మనకు చెబుతూ ఉన్నారు. స్వాంతతమో నిహత్రీం. అంతరంలోని అంధకారాన్ని తొలగించుకోవడానికి నేను ఆ జయతీర్థ శ్రీపాదుల వారి జయతీర్థుల చరితను నేను చెబుతాను అని చెబుతూ ఉన్నారు. ఇలా చాలా విషయాలున్నాయి. ఎందుకోసం వినాలి అని చెప్పాలంటేనే ఇంకా చాలా విషయాలున్నాయి. ఆయన సమయం
దగ్గరకు వస్తుంది. కనుక సత్యప్రియ తీర్థ శ్రీపాదుల వారు చాలా చక్కని స్తుతిని జయతీర్థుల పైన రచించారు. జయతీర్థ స్తుతి, టీకాకృత్పాద స్తుతి అని అది ప్రసిద్ధమైనది. ధాటీశ్రీ జరతీర్థవర్య వచసాం చేతి భవత్స్వర్ధుని పాటీరానిల ఫుల్ల మల్లి సుమనో వాటీల సద్వాసన పేటి యుక్తిమణి శ్రియాం సుమతి కోటీరకై శ్లాఘిత సా టీకా నిచరాత్మికామవచరా టీకతాం మానసే. చాలా చక్కని ప్రార్థనలున్నాయి ఈ స్తోత్రంలో. నేను కొన్ని ప్రార్థనలను చదువుతాను, ఒక రెండు ప్రార్థనను ఒక ప్రార్థనను వివరించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. సా టీకా నిచయాత్మిక మమ చిరాదాటీకతాం మానసే. ఏంటి దీని అర్థం అంటే, సా టీకా నిచయాత్మిక, టీకాకృత్పాదుల వారి శ్రీ జయతీర్థ శ్రీపాదుల వారి టీకా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ టీకా గ్రంథాలు నా మానసములో నిరంతరం సంచారం చేయాలి, సంచారం చేస్తూ ఉండాలి. అంటే మనసుతో ఎల్లప్పుడూ టీకాకృత్పాదుల వారి గ్రంథాన్ని చింతిస్తూ ఉండాలి, నెమరు వేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, విన్నదాన్ని నెమరు వేస్తూ ఉండాలి. నెమరు వేసుకునే వృషభ రూపముని ధరించిన తరువాత టీకాకృత్పాదులయ్యారు, జయతీర్థులయ్యారు. అలా మనం విజయాన్ని ఎప్పుడు సంపాదించుకోగలమంటే విన్నంత మాత్రాన జయాన్ని సంపాదించుకోలేము, విన్నదాన్ని నెమరు వేసుకున్న తరువాత జయాన్ని సంపాదించుకోగలం. ఎప్పుడు జయతీర్థులయ్యారు ఇంద్రుడు? ఎప్పుడు జయతీర్థులయ్యాడు? ఎప్పుడు జయతీర్థులయ్యారు? మొట్టమొదట వృషభ రూపాన్ని ధరించారు. వృషభ రూపాన్ని ధరించడం అంటే ఏంటి? నెమరు వేసుకునే ఓ పశు జన్మను అనుభవించడం అని అర్థం. అలా మనం వినడం మాత్రమే కాదు, విన్నదాన్ని నెమరు వేసుకోవాలి. అలా నెమరు వేసుకున్న వారికే విజయం కలుగుతుంది. ఈ సంసారంలో విజయాన్ని వారు సంపాదించుకోగలరు. కనుక అలాంటి టీకాకృత్పాదుల వారి గ్రంథాలను నిరంతరం నేను మనసుతో, చూడండి, మాటతో కాదు, మాటలతో కాదు, కంఠస్థం చేయడం కాదు, మనసుతో వారి గ్రంథాలను చదివే సౌభాగ్యాన్ని నాకు కలిగించని టీకాకృత్పాదుల వారిని ప్రార్థిస్తారు. పాయాత శ్రీ జయరాట్ దృశ సరస నిర్మాయానుకంపార్ద్రయ. చాలా అద్భుతంగా టీకాకృత్పాదుల వారిని వేడుకుంటూ ఉన్నారు. టీకాకృత్పాదుల వారి దృష్టి ఎలాంటిదంటే సరస నిర్మాయ అనుకంప. వారి అనుకంప ఎలాంటిదంటే, దానికి విశేషణాలను ఇస్తారు, సరస కృపారస భరితమైన దృష్టి అట అది. టీకాకృత్పాదుల వారి దృష్టి కృపారస పరిపూర్ణమైన దృష్టి అది. మరో విశేషణాన్ని ఇస్తారు, నిర్మాయ మాయలేని దృష్టి అది. చూడండి, మాయలున్న దృష్టి తగిలితే మనం దృష్టి తీస్తాం పిల్లలకు. దృష్టి తగిలింది పిల్లకు, పిల్లవానికి దృష్టి తగిలింది అని దృష్టి తీస్తాం. కానీ టీకాకృత్పాదుల వారి దృష్టి నా పైన కలగాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మాయలేని దృష్టి అది, మచ్చలేని దృష్టి అది. మాయలేని మచ్చలేని కృపారస పరిపూర్ణమైన ఆ దృష్టి నా పైన పడితే ఇక అసలు నాకెదురేంటి? దాసవరణ్యులు అన్నారు, ఎదురారై నినగె సమరారయ్యని. అలా వారికి ఎదురు లేరు కాదు, టీకాకృత్పాదుల వారి మాయలేని మచ్చలేని ఆ కృపారస పరిపూర్ణమైన ఆ దృష్టిని సంపాదించుకున్న మనకు కూడా ఎదురు లేదనే విషయాన్ని సత్యప్రియ తీర్థుల వారు చాలా చక్కగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. కనుక అలాంటి మాయలేని మచ్చలేని టీకాకృత్పాదుల వారి ఆ సత్వభరితమైన కృపాభరితమైన దృష్టి మనకు కలగాలనే వేడుకుంటూ ఉన్నారు. ఇలా అద్భుతమైన స్తుతులు వారి గురించి ఉన్నాయి. అలాంటి టీకాకృత్పాదుల వారి గురించి వినాలనే ఉద్దేశంతో మన మిత్రులైన పెద్దలైన రాఘవేంద్రాచార్య జయమంగళం వారు ఈ గొప్ప కార్యక్రమాన్ని పూనుకున్నారు. వారి ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలి, అసలు జయతీర్థుల గురించి చెప్పించాలి, చెప్పాలి అనే కార్యక్రమానికి అపజయం ఎక్కడది? అలాంటి విజయం వారికి కలుగుతుంది అవశ్యంగా. మాకు మీకు అందరికీ కూడా టీకాకృత్పాదుల వారి విశేషమైన అనుగ్రహం కలుగుగా అని అస్మద్గురు ప్రార్థిస్తూ, అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామత అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగమ్యస్య విశ్వం సదాజాదికం శ్రీ ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండలం హరి ఓం హరి ఓం హరి ఓం.